హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ వచ్చి లోకస్ట్ అటాక్ ఇన్ ఇండియా. ఓకే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకస్ట్ అంటే ఏంటి, ఈ అటాక్ ఇండియాలో ఎందుకు జరుగుతుంది అనే దాన్ని మనం తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చింది ఈ లోకస్ట్ అండ్ వీటి ప్రభావం మన ఇండియాపై ఎలా ఉంటుంది, దీనివల్ల మనకు ఎకనామికల్గా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనే వాటిని మనం తెలుసుకుందాం. యాజ్ యూజువల్ వై, వేర్, వెన్, హౌ అండ్ మనము ఈ టాపిక్ అంతా ఒక 360 డిగ్రీ యాంగిల్ వ్యూలో చూసేద్దాం. లోకస్ అంటే ఏంటి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అండ్ ఈ లోకస్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకోబోయే లోకస్ అనేది ఇది షార్ట్ హార్న్ గ్రాస్ హోపర్స్ అంటాము. అండ్ ఇది ఏ ఫ్యామిలీ నుండి వచ్చింది అంటే ఆక్రిడైడ్ అనే ఫ్యామిలీ నుండి వచ్చింది. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వార్మింగ్ ఫేజ్ అనేది ఉంటుంది. స్వార్మ్స్ అంటే ఏంటంటే దండు, ఒక గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ దీస్ లోకస్ని మనము స్వార్మ్స్ అంటాం, లోకస్ స్వార్మ్స్ అంటారు అన్నమాట. ఓకే, అండ్ ఇది మనం చూస్తే ఆఫ్రికా నుండి యెమెన్, ఒమన్, పాకిస్తాన్ అండ్ ఫైనల్లీ టు ఇండియా. అండ్ ఇది ఒక డివాస్టేటింగ్ వేవ్ లాగా వస్తుందని చూపిస్తున్నారు. డివాస్టేటింగ్ వేవ్ ఇస్ నథింగ్ బట్ ఒక అల, భయంకరమైన అలలాగా అనేది ఈ లోకస్ అనేది వస్తున్నాయి. దీనివల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఫుడ్ సప్లైలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మన గవర్నమెంట్ చెప్తుంది. ఈ లోకస్ అనేవి మనము ట్రాపికల్ రీజన్లో మెయిన్గా చూస్తాము. అండ్ ఇప్పుడు మనం మాట్లాడకపోయే వచ్చి లార్జ్ గ్రాస్ హోపర్స్ అనమాట. ఇది ఇన్సెక్ట్ ఫ్యామిలీ కదా అండి బిలాంగ్ అవుతాయి. అండ్ మెయిన్గా మనకి ఇది ట్రాపికల్ రీజన్లో కనబడతాయి. వీల్ సీ 10,000 స్పీషీస్ ఆఫ్ దిస్ లోకస్ అరౌండ్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఇన్ అంటార్కిటికా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకస్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ లైట్. వన్ ఈస్ డెజర్ట్ లోకస్, రెడ్ లోకస్, మిగ్రేటరీ లోకస్, ఆస్ట్రేలియన్ ప్లేగ్ లోకస్, రాకీ మౌంటైన్ లోకస్, అమెరికన్ బర్డ్ గ్రాస్ హోపర్ అండ్ పటంగా సుసింటా. ఇట్లా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకస్ని చూస్తున్నాము అరౌండ్ ద వరల్డ్. మెయిన్గా మనము ఈ డెజర్ట్ లోకస్ అనేవి మనం నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియన్ సబ్ కాంటినెంట్లో చూస్తాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ డెజర్ట్ లోకస్ట్ ఈజ్ సిస్ట్రోసిరా గ్రిగారియా. దీన్ని మనము షార్ట్ హ్యాండ్ గ్రాస్ హోపర్గా పిలుచుకుంటాం అనమాట. అండ్ ఇది డేంజరస్ మైగ్రేటరీ స్పీసీస్ అండి. మైగ్రేటరీ స్పీసీస్ అంటే ఏంటంటే ఈ మైగ్రేటరీ పెస్ట్ అనేటివి ఏంటంటే మనకు వేరే వేరే కంట్రీస్ నుండి మైగ్రేట్ అయితే వస్తాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 150 కిలోమీటర్ పర్ డే ఒక్క అడల్ట్ లోకస్ట్ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ బౌండరీ పెస్ట్ కదా అని చెప్పుకుంటారు. ట్రాన్స్ బౌండరీ అంటే బౌండరీస్, ఇంటర్నేషనల్ బౌండరీస్ని దాటుకొని వచ్చే ఇన్సెక్ట్స్ అనమాట ఇవి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్ అడల్ట్ ఫీమేల్ లోకస్ట్ కెన్ లే 80 to 90 eggs అనమాట. అంటే ఇది దీని లైఫ్ స్పాన్ వచ్చి 3 months ఆర్ లెస్ దాన్ 3 months అనమాట. ఈ 3 months ఇది 3 times ఎగ్స్ని లే చేయగలదు. అంటే పర్ ట్రిప్ 80 to 90 eggs లే చేయగలదు అనమాట. ఈ విధంగా మనము ఫర్ సపోజ్ వీటిని కంట్రోల్ అయితే చేయలేదు అనుకోండి, ఎగ్జాంపుల్గా 40 to 80 million అడల్ట్ లోకస్ని మనము ఒక స్క్వేర్ కిలోమీటర్కి చూసుకోవచ్చు. అంటే ఇది ఊహించుకోవడానికే మనకు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ మీకు ఒక చిన్న లైఫ్ సైకిల్ అనేది చూపించాను. దీన్ని త్రీ స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఎగ్, తర్వాత నింఫ్, తర్వాత అడల్ట్ అనమాట. ఎగ్ ఒక ఆల్మోస్ట్ 2 weeks ఉంటుంది. టూ వీక్స్ తర్వాత నింఫ్ మోడ్లోకి వస్తుంది. అండ్ 4 to 7 weeks ఇది దీనికి రెక్కలు వచ్చేస్తాయి. అండ్ ఇది అడల్ట్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. లోకస్ అనేవి కూడా మన హ్యూమన్స్ లాగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అనమాట. అంటే దీనికి కూడా బిహేవియర్ చేంజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం చూస్తే లోకస్లో సాలిటరీ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. గ్రిగేరియస్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ సాలిటరీ స్టేజ్లో అనేది ఏమవుతుందంటే ఇవి ఇండిపెండెంట్గా సింగిల్గా ఉంటాయి. అండ్ అప్పుడు అవి అడల్ట్గా కూడా అయినవి అనమాట. సో అప్పుడు ఏంటవుతుందంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అవి ఓన్లీ నైట్లో యాక్టివ్గా ఉంటాయి మెయిన్గా. అండ్ ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తాయి. ఒకదాంతో ఒకదానికి సంబంధం ఉండదు. అండ్ దే ఆర్ వెల్ వాక్ వెరీ స్లోలీ విత్ క్రీపింగ్ అనమాట. అండ్ దాని డైట్ అనేది రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఓకే, అదే మనం గ్రిగేరియస్ స్టేజ్కి వచ్చేసామనుకోండి, ఈ లోకస్ట్ అనేది ఏమవుతుందంటే ఫుల్గా డెవలప్ అవుతుంది. అప్పుడు ఒక కొహెసివ్ యూనిట్ లాగా ఫంక్షన్ చేస్తాయి. అంటే మనము నార్మల్గా హనీ బీస్ ఎలా దండులాగా ఉంటాయో ఇవి కూడా అలాగే ఒక గ్రూప్లో
ఫామ్ అయిపోతాయి అన్నమాట. అండ్ అట్రాక్టెడ్ టు కాన్ స్పెసిఫిక్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్ మిడతలకి అట్రాక్ట్ అయిపోతాయి అండ్ ఫాస్ట్గా వాక్ చేస్తాయంట, ర్యాపిడ్గా ఫ్లై చేస్తాయంట. అండ్ ఇది మొత్తం డే మొత్తం యాక్టివ్గా ఉంటాయి. డైట్ అనేది బ్రాడ్గా ఉంటుంది. దీనిది డైట్ గురించి చెప్పుకుంటే మనము ఇవి ఇవి అనేది గ్రిగేరియస్ ఫేజ్లో, గ్రిగేరియస్ ఫేజ్ అనే కాదు ఈ లోకస్ అనేవి పాలిఫెగస్ అనమాట. అంటే మెయిన్లీ ఇవి వచ్చి ప్లాంట్ వెరైటీస్ని ఫీడ్ చే ప్లాంట్ వెరైటీస్ని మీద తిని బతుకుతాయన్నమాట. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కువ లేక్స్ని లేయర్ చేస్తే నార్మల్గా అంతే. నార్మల్గా సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుందా, మాన్సూన్లో మనకి హీట్ వల్ల అనే రెయిన్స్ అనేవి పడతాయి. నార్మల్గా ఏంటంటే ఏ ఇన్సెక్ట్ కానీ తీసుకునే కూడా మనము ఆ టైంలో మాన్సూన్ టైంలో అనమాట దానికి మంచి బ్రీడింగ్ టైం అనమాట. సో నార్మల్లీ మంచిగా ఎగ్స్ లే చేస్తుంది ఏమన్నా ఏ ఇన్సెక్ట్ అన్నా తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకేంటంటే ఈ జూన్ జూలైలో అనేది మనకు సౌత్ వెస్టర్న్ మాన్సూన్ అనేది ఒకటి వస్తుంది కదా ఇండియాలో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ లోకస్ట్ వల్ల మనకి ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఏంటికంటే మనం దేని గురించి భయపడుతున్నామంటే ఈ ఖరీఫ్ క్రాప్ సీజన్ చూసి మనం భయపడుతున్నాం. ఈ ఖరీఫ్ క్రాప్ సీజన్లో ఏమవుతుందంటే ఈ మన ఫార్మర్స్ అనేవాళ్ళు జూన్ జూలైలో అన్నీ అన్నీ సో చేసుకుంటారంట. ఇన్ ద సెన్స్ ఏంటి, అన్ని వాళ్ళు పంటలు పెడతారు కదా. అండ్ అక్టోబర్ నవంబర్కి వచ్చేసరికి పంటలు హార్వెస్టింగ్ టైం వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా ఇవి ఏమవుతాయంటే ఇండియాలోనే బ్రీడింగ్ స్టేజ్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ మాన్సూన్లో ఫుల్ మనకి ఈ పంటల్ని తినేస్తాయని చెప్పేసి మనము భయపడుతున్నాం. ఆల్మోస్ట్ మనం చెప్పాం కదా 3 మంత్స్ తీసుకుంటుంది ఇవంతా బ్రీడ్ అవ్వడానికి అని చెప్పేసి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు బైబిల్లో మనం ఈ లోకస్ని చూస్తాము. యాక్చువల్లీ లోకస్ట్స్ అనే దానికి మనం ఎందుకు భయపడుతున్నామంటే మనకు బైబిల్లోనే మెన్షన్ చేయబడింది అనమాట ఈ యొక్క మిడతల గురించి. దేవుడు అనేవాడు తన శత్రువుల మీదకి ఈ మిడతల దండుని పంపించాడు అని చెప్పేసి లార్డ్ అని చెప్పి మనము బైబిల్లో చూస్తాం. సో మనకు బైబిల్లోనే మిడతల యొక్క ఫెరోషియస్నెస్ తెలుస్తుంది, దీని యొక్క డేంజరస్నెస్ మనకి బైబిల్లోనే ఎప్పుడో ఆల్రెడీ రాసున్నారనమాట. మనం ఇప్పుడు డెజర్ట్ గ్లోబల్ ఫోర్కాస్ట్ని చూస్తే మన నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు డేంజరస్ సీరియస్ థ్రెటన్డ్ కాషన్ అని చెప్పేసి మ్యాప్లో ఉంది కదా. డేంజరస్ వచ్చి ఇవి ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ మొత్తం ఫుల్ డేంజర్గా సిచ్యుయేషన్ ఉండింది అప్పుడు. సో ఇది ఇలా పింక్లో మార్క్ చేశారు. అండ్ వీఆర్ అండర్ థ్రెటన్డ్ కండిషన్ అనమాట ఇప్పుడు. ఓకే ఇండియా ఈ కలర్లో చూసుకుంటే మనం థ్రెటన్డ్ భయపడుతున్నాం కదా, ఈ స్టేజ్లో ఉన్నాం ఈ స్టేజ్లో. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 1 ఏప్రిల్ నుండి 14 మే వరకు ఫోర్కాస్ట్ చూపించారు, గ్లోబల్ ఫోర్కాస్ట్. అండ్ ఇది స్వామ్స్లో ఎలా ఉంది అనేది చూపించారు. సోమాలియా చూడండి, ఇక్కడ మనకి ఎక్కువ ఎక్కువ కనిపిస్తాయి స్వామ్స్. అండ్ ఇక్కడ అడల్ట్ స్వామ్స్ ఎక్కువ, సారీ ఇక్కడ పాకిస్తాన్లో మనకు అడల్ట్ స్వామ్స్ ఎక్కువ కనిపిస్తాయి. మన ఇండియాలోకి వచ్చేసరికి స్వామ్స్ అనేవి ఎక్కువ ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ అడల్ట్ గ్రూప్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇది మీకు గ్లోబల్ ఫోర్కాస్ట్ అనమాట. నార్మల్గా వై దిస్ లోకస్ట్ కేమ్ టు ఇండియా, ఎందుకు ఈ లోకస్ట్ అటాక్ అనేది జరుగుతుంది అంటే మెనీ రీజన్స్ ఉన్నాయి. నార్మల్ జనరల్ రీజన్ ఏంటంటే నేను ఇందాక మీకు ప్రీవియస్గా మ్యాప్లో చూపించినప్పుడు ఆఫ్రికాని చూపించాను కదా, ఆఫ్రికా టు ఇండియా ఇవి ట్రావెల్ అయ్యాయని చెప్పాను. ఆఫ్రికాలో ఏమవుతుందంటే మనకు సహారా డెజర్ట్ ఉంది కాబట్టి ఆ సహారా డెజర్ట్లో ఏమవుతుందంటే ఈ సమ్మర్లో, నేను లాస్ట్ సమ్మర్ గురించి మాట్లాడుతున్నాను, లాస్ట్ సమ్మర్ టు ఈ సమ్మర్ ఇవి ఎలా ట్రావెల్ చేసాయి మీకు చెప్తాను. లాస్ట్ సమ్మర్లో ఏమైందంటే సహారా డెజర్ట్లో ఫుల్ సమ్మర్ వల్ల అది మొత్తం డ్రైగా ఉంటుంది కదా, అక్కడ ఆ డ్రైనెస్కి ఏమవుతుందంటే షార్ట్ రెయిన్ ఫాల్స్ అనేవి అక్కడ అవుతాయి అన్నమాట అక్కడ. సో వాటినే మనము వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని పిలుచుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే దీనిలో కొంచెం మాయిశ్చర్ అనేది వస్తుందో అప్పుడు ఇవి బ్రీడింగ్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే బ్రీడింగ్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అనమాట. ఓకే డెవలప్మెంట్ ఆఫ్ ద స్పెస్ అనమాట. సో వార్మ్ టెంపరేచర్కి రైన్ఫాల్కి ఏమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంట్ అనేది దానికి కరెక్ట్గా సూట్ అయ్యి ఈ మిడతలు అనేవి ప్రొడ్యూసింగ్ అంటే రీప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాయి. సో నెక్స్ట్ అవి ఎక్కడ నుండి, ఒమన్ ఎమెన్కి వచ్చాయి, అవి అరేబియన్ పెనిన్సులాలో మనం చూస్తాము. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టైం అనమాట, ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చే టైంకి కరెక్ట్ మాన్సూన్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. అండ్ అక్టోబర్ నవంబర్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ఫర్ ద బ్రీడింగ్ టైం అనమాట. అండ్ స్లోలీ ఇప్పుడు ఏంటైంది, ఇప్పుడు ఏమైందంటే హై ప్రెషర్ విన్స్ వల్ల అంటే మళ్ళీ మనకు స్ట్రాంగ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టైంలో ఏమవుతుందంటే
ఇవి వింటర్ లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి. ఇవి ఏం చేస్తాయంటే స్లోలీ స్లోలీ ఈ టైంలో పాకిస్తాన్కి వచ్చేసాయి. మెడిటేరియన్ రీజన్ నుండి మనం చూస్తే ఇవి నార్మలీ అయితే నేను మీకు వెస్ట్రన్ డిస్టర్బెన్స్ గురించి చెప్తున్నాను. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అనేది మిడిల్ ఈస్ట్ లో మెడిటేరియన్ రీజన్ లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ మీకు నెక్స్ట్ స్లో స్లో స్లోగా హిమాలయాస్ దగ్గరికి వచ్చి ఆగుతుంది అనమాట. అంటే హిమాలయాస్ ఎత్తైన కొండలు కాబట్టి దాన్ని దాటిపోవు ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి, హిమాలయాస్ దగ్గర ఆగుతాయి. మనం ఈ విన్స్ అనేవి ఇలా తీసుకుంటే ఈ విన్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయో ఈ లోకస్ అనేవి కూడా అలాగే ట్రావెల్ అయ్యాయి ఫ్రమ్ ఆఫ్రికా టు ఇండియా అనమాట. ఇంద వే ఏంటి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ మోడ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే ఇప్పుడు మనకు రీసెంట్గా అంఫన్ తుఫాన్ అనేది హిట్ అయింది కదండి, దీని వల్ల ఏంటంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్లో చేంజ్ వచ్చాయని. సో ఇది సెంట్రల్ ఇండియా అని, సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియాని హిట్ చేసింది అని చెప్పి మనం ఇంకొక రీసెంట్ థియరీ ప్రొడిక్షన్ అనమాట. ఈ మ్యాప్ అనేది రీసెంట్ ఫోర్కాస్ట్ అండి. ఇండియాలో ప్రాబ్లం ఎక్కడ మనకు మెయిన్గా రాజస్థాన్లో చూస్తున్నాము, అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్లో కూడా లైట్గా మనం ప్రాబ్లమ్ని చూస్తున్నాము. అండ్ మెయిన్లీ ఈ ప్రాబ్లం అనేది మనకు నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వస్తుంది అనమాట. మధ్యప్రదేశ్ నెక్స్ట్ ప్రాబబ్లీ జార్ఖండ్కి రీచ్ అవ్వచ్చు ఈ మిడతల దండు అనేది. ఓకే, అండ్ ఇదేంటంటే కొన్ని కొన్నిసార్లు 1 to 2 ఇయర్స్ ఉంటుందంట, కొన్ని కొన్నిసార్లు అయితే ఏకంగా 8 to 9 ఇయర్స్ కూడా ఉంటుందన్నమాట. ఆల్ దస్ డిపెండ్స్ అబౌట్ మనం ఎలా కంట్రోల్ చేస్తాము అని. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల దీని బ్రీడింగ్ సైకిల్ అనేది ఈజీగా వార్మ్ క్లైమేట్ వల్ల, చేంజ్ ఆఫ్ విండ్స్ వల్ల ఇది అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ప్రాబ్లం అనేది ఎప్పటివరకన్నా పర్సిస్ట్ అవ్వచ్చు మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఫండ్స్ లేవు. ఫండ్స్ ఎకనామీ కూడా మనకి చాలా డౌన్గా ఉంది కదా, అండ్ దీని మీద మానిటర్ చేసే టైం కూడా లేదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కరోనా వైరస్ పాండమిక్లో ఉన్నాము, అండ్ సైక్లోన్స్ హిట్ అవుతున్నాయి మనకి. సో ఈ టైం అంతటిని చూస్తే మన గవర్నమెంట్ మైండ్ కూడా ఎక్కడో వేరే చోట ఉంది, కానీ వీటి మీద పెద్దగా లేదు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాకే చెప్పాను కదా ఈ ఫెనామినా అనేది మన గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా, వార్మింగ్ ఆఫ్ ఓషన్స్ వల్ల కూడా మనకు ఫేస్ చేస్తున్నాం అన్నమాట. కమింగ్ టు హౌ టు కంట్రోల్ లోకస్ అంటే ఈ లోకస్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముందర ఉన్న ఒకే ఒక ఆప్షన్ స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ అనమాట. ఈ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తే ఏమవుతుంది, లోకస్ చనిపోతాయి. కానీ ఇది మన ఫుడ్నే కదా చాలా ఎఫెక్ట్ చేస్తుంది మనకి. ఫుడ్పై మనం ఈ లోకస్ని చూసుకొని ఎందుకు భయపడుతున్నామంటే ఇవి మన పంటల్ని తినేస్తాయి. సో మనకి క్రాప్ అనేది నష్టం వస్తుంది. సో మనకి తినడానికి రేపొద్దున ఈ వీటి వల్ల ఫుడ్ కూడా ఉండదు. సో మనం ఏం చేస్తాము, ఇవి పెస్టిసైడ్స్ చల్లితే పోతాయని చెప్పి చాలా వరకు ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు. బట్ ఇవి చాలా డేంజరస్. మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేశారు ఈ విషయంలో. కొన్ని ఒక లాస్ట్ జనవరిలోను డిసెంబర్లోను ఐ థింక్ డక్స్ని తెప్పించారు వాళ్ళు చైనా నుండి. డక్స్ అంటే బాతులు. బాతులు అనేవి ఏంటంట, ఇవి కొన్ని మిలియన్స్ ఆఫ్ బాతుల్ని తెప్పించారు ఇవి ఎందుకు, ఈ మిడతల్ని తినేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాకిస్తాన్లో ఒక డాక్టర్ ఉన్నారంట, ఆయన వినూత్నంగా ఇన్నోవేటివ్గా ట్రై చేస్తున్నాడు. ఏంటంటే ఈ ఫార్మర్స్కి అందరికీ ఈ లోకస్ని అంతా వల వేసి పట్టమని చెప్తున్నాడు. నైట్ ఒక నైట్ పట్టి తీసుకొస్తే వాళ్ళకి మన ఇండియన్ రూపీస్లో 20 రూపీస్ అనమాట, ఒక కేజీకో ఎంతకో వాళ్ళకి ఇచ్చేస్తే ఏం చేస్తున్నారంట అంటే, ఇవి చికెన్స్కి ఫుడ్ లాగా పెడుతున్నారనమాట. ఎందుకంటే ఇది హై ప్రోటీన్ ఫుడ్. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు మరి వేరే వేరే దేశాల్లో. అండ్ మన ఇండియాకి వచ్చేసరికి మన ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే, యూపీలో మనం చూస్తే గిన ఈ లోకస్ అనేవి కొంచెము శబ్దానికి పారిపోతాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి డీజే పెడుతున్నారు అవి. దీనివల్ల ఇది వన్ ఆఫ్ ద ప్రివెంటివ్ మెథడ్ అనమాట, బట్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. బట్ ఫార్మర్స్ ఆర్ ట్రైంగ్ సంహౌ. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేస్తూ డీజేస్ చేస్తుంటే వెళ్ళిపోతాయని నమ్మకం వాళ్ళకుంది. సో వీల్ సీ, ఇది మనం ఈ నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తాను. కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద టాపిక్, కంటెంట్ పరంగా అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీరు నా దగ్గర నుండి ఏదైనా గుడ్ టాపిక్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే అది కూడా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ కెన్ వర్కౌట్ ఆన్ దట్ టాపిక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
and please like, share and subscribe to my channel. Bye bye.